ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వైపే నడిచేయి అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదని, నాయకుల తాకిడి అంబేద్కర్ విగ్రహానికి ఎక్కువైందా అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం పార్కు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యులు కిరవేటి సంజీవయ్య పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ఆయనకు జయభీం నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నిలవెల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే అన్ని పార్టీల రాజకీయ నాయకులు అంబేద్కర్ను గుర్తు చేసుకోవడం, అంబేద్కర్ వైపు అడుగులు వేయడం శుభ పరిణామంగా నాయుడుపేట ప్రజలు అనుకోవడం వారి వంతు అయ్యింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతోత్సవాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఘనంగా జరిపించుకుంటూ మరి ప్రపంచ స్థాయిలో అన్ని దగ్గరలు కూడా బాబాసాహెబ్కి ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషం. ఈ క్రమంలో నాయుడుపేట పట్టణంలో కూడా ఈ 132వ జయంతిని పురస్కరించుకొని పురా వీధుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగింపు చేసి కేక్ కట్ చేసుకొని అందరూ కూడా సంతోషంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పీడిత వర్గాల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన చేసినటువంటి సేవ, ఆయన చొరవ, ఈ రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన ఆలోచన తీరు, మరి బాబాసాహెబ్ గారు మరి ఈ భారతదేశం ఈరోజు ఇంత మత సామరస్యంతో పరిపాలన సాగించుకుంటున్నామంటే వారి స్ఫూర్తి, వారి రాజ్యాంగ స్ఫూర్తి. అతిథులు మాన్యశ్రీ పేర్నాటి వెంకటేశ్వర గారు, రిటైర్డ్ లెక్చరర్, రిటైర్డ్ మాన్యశ్రీ నల్లమాకుల శ్రీనివాసులు గారు, రిటైర్డ్ ఎంఈఓ నాయుడుపేట. మాన్యశ్రీ ఆదివారం నాగురే గారు, రిటైర్డ్ టీచర్ అనుకుంటున్నాను. అమలు పరచుకుంటా ఈ మన రామ్జీ సొంత రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. తండ్రి రామ్జీ సక్పాల్, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఈ భారతదేశంలో అత్యున్నత పదవైన 14 మంది సంతానం పార్లమెంట్ స్పీకర్ గా ఒక దళిత బాలయోగాన్ని పంపించిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. సరసన సబ్మిషన్ మన నాయుడుపేట సీఐ నాయుడు, ఇవన్నీ మనందరికి తెలిసినటువంటి లాస్ట్ లో ఒక చిన్న మెసేజ్, ఆయన ఇచ్చిన మెసేజ్, నా మెసేజ్ కాదు. 1946 55 సంవత్సరాలు అయింది. 46లో వచ్చేటప్పటికి 55వ పుట్టినరోజు అయింది. అప్పుడు జేబీ పత్రిక అని పత్రిక పంపించేయండి, తీసుకో భారతదేశ ప్రజలకందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో మనం పొందుతున్న హక్కులేదనేవి మనం అన్ని విధాలుగా ముందడుగు వేయాలన్న ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ గారికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం.